దాదాపు 12 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. దాదాపు 118 హుండీలు 518 హుండీలను అయితే ఇక్కడికి తరలించడం జరిగింది. సుమారు మళ్ళొక 20 హుండీలు అక్కడ మేడారం జాతరలో ఉన్నాయి. అక్కడ అవి కూడా తీసుకొచ్చి లెక్కించడం జరుగుతుంది. 518 హుండీలు మాత్రం తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఈరోజు ఉదయం 9:30 కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తిగా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దాదాపు 158 మంది సిబ్బంది కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 200 మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. అలాగే పోలీసు రెవెన్యూ శాఖ అలాగే సిసి నిఘా కెమెరాల మధ్యనైతే కౌంటింగ్ అయితే కొనసాగుతూ ఉందని చెప్పచ్చు. ఇప్పటికే కొన్ని దొంగ నోట్లు కావచ్చు, విదేశీ కరెన్సీ కావచ్చు పూర్తిగా ఇక్కడ వచ్చాయని చెప్పచ్చు. అటు దొంగ నోట్లు బిఆర్ అంబేద్కర్ బొమ్మతోటి కొన్ని దొంగ నోట్లు కూడా ఉండిలో వేశారు, అవి కూడా ఇక్కడ కనబడ్డాయి. మనం చూసినట్టయితే దొంగ నోట్లకు సంబంధించి పూర్తిగానైతే లెక్క వస్తుంది. ఈసారి మేడారం జాతరకు సంబంధించి పూర్తిగానైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మరి దాదాపు 8 రోజుల పాటు ఈ కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పేసి అయితే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈవో రాజేందర్ చెప్తా ఉన్నారు. గత సంవత్సరం మనం గత జాతరకు పోల్చుకుంటుంటే దాదాపు 12 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి ఆదాయం కూడా గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. గత జాతరకు ఈ జాతరకు పోల్చుకుంటే ఆదాయం పెద్ద సంఖ్యలో పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి అయితే ఈవో రాజేందర్ చెప్తా ఉన్నారు. మనం చూసినట్టయితే మొత్తంగా ఉండి లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి మనం ఏదైతే ఉండీలకు సంబంధించి లెక్క అయితే కౌంటింగ్ ప్రారంభమైంది. దాదాపు ఇది 8 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఈవో రాజేందర్ చెప్తా ఉన్నారు. మరొక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సీసీ కెమెరాల నిఘా మధ్య ఎవరు కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు కూడా గట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే రెవెన్యూ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పెద్ద సంఖ్యలోనైతే పాల్గొని కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇది దాదాపు 8 రోజుల పాటు ఇక్కడ ఉండీల లెక్కింపు కొనసాగుతుందని ఈవో రాజేందర్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజేందర్ విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. అది రమ్మను కొంచెం సైట్ ఇది మేడం. బెడ్రూమ్ మేడం ఏసీ వరంగల్. Thank you.
ఇదే పడతలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.